जय कृष्णा मुकुंदा मुरारी, जय गोविंदा वृंदा विहारी, जय कृष्णा मुकुंदा मुरारी। ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉండాలి నేను కృష్ణుడి గురించి ఒక చిన్న కథ చెప్దామని అనుకుంటున్నానని. అవునండి, నిజమే, నేను కృష్ణుడి గురించి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అది చాలామందికి తెలియదన్నమాట, ఎందుకంటే ఇది ఆల్రెడీ జరిగింది కృష్ణుడి కాలంలో. సో అది ఏంటి అనేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక పేద కుటుంబం ఉంటుంది మనకి. ఆ రోజుల్లో కూడా పేదవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా ఉంటారు కదా. సో ఆ పేద కుటుంబంలో ఏమవుతుందంటే, ఒక తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురు ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో మనం స్కూల్స్కి పంపించాలంటే పిల్లల్ని హాస్టల్స్కి పంపించడం లేదంటే స్కూల్కి డైలీ పంపించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఆ రోజుల్లో ఓన్లీ గురుకులాలే ఉండేవి, అంటే గురువు దగ్గరికి వెళ్ళి చదువుకోవడమే ఉండేదన్నమాట. మళ్ళీ వాపస్ వచ్చేయడాలు అలాంటివన్నీ ఏమి ఉండేవి కదా, గురుకులం లాగా హాస్టల్ లాగా ఉండేదన్నమాట. అక్కడే చదువు అంతా అభ్యసం చేసిన తర్వాత అప్పుడు కానీ ఆయన వాళ్ళని రిలీవ్ చేసేవారు కాదనమాట, స్టూడెంట్స్ని రిలీవ్ చేసేవారు కాదు. స్టూడెంట్స్ అప్పటి వరకు ఆయన దగ్గరే ఉండి ఆయన సేవలు చేస్తూ ఆయన దగ్గర నుంచి అన్ని పాఠాలు నేర్చుకునేవారు అనమాట. సో ఇలా ఉండేది సిస్టమ్ అక్కడ అప్పుడు. సో ఇలాగా మరి గురుకులల్లో జాయిన్ చేద్దాం అనుకుంటారు. ఆ గురువు గారు అంటారు, సరే, ఒక మహర్షి అంటారు, సరే నా దగ్గరికి పంపించండి, నేను నేర్పిస్తాను ఏముంది దానిలో అని చెప్పేసి ఆ బ్రాహ్మడికి మాటిస్తాడనమాట ఆయన, ఆ గురువు గారు. సరే అని చెప్పేసి ఈయనంటారు, కానీ ఇంట్లో ఉండాలంటే కుదరదు, మరి ఎలాగ మరి అని అంటే, మరి పర్వాలేదండి, మా అబ్బాయి నేర్చుకున్న తర్వాత వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకంటే గురుకులంలో అప్పటికే చాలామంది ఉంటారనమాట స్టూడెంట్స్. మరి అంతమంది స్టూడెంట్స్ని అంటే మరి గురువు గారు కూడా మరి కష్టం కదా. అందుగురించి అని ఆయన ఏం చేస్తారంటే, సరే నేను నేర్పిస్తాను కానీ మరి వెనక్కి వచ్చేసేలాగా చూసుకోవాలి మరి మీ అబ్బాయిని అంటే, సరే అని చెప్పేసి ఆ పేద కుటుంబం ఆ బ్రాహ్మడు ఒప్పుకుంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారనమాట. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. ఆ చిన్న పిల్లవాడికి ఏమవుతుందంటే, ఆయన గురుకులానికి వెళ్ళాలి అంటే అడవిలోంచి వెళ్ళాలి. ఆయన గురుకులానికి వీళ్ళింటి నుంచి అడవిలోకి వెళ్ళి అడవి దాటితే గానీ ఆ గురుకులం రాదనమాట, ఆయన ఉండే ప్రదేశం రాదు, ఆ గురువు గారు ఉండే ప్రదేశం రాదు. సో అందుగురించి అని ఆ గుడి ఆ అడవి దాటి వెళ్ళాలంటే మరి ఆ చిన్న పిల్లవాడికి మరి కష్టం కదా అమ్మా, అంతా బాగానే ఉంది కానీ మరి రోజు ఇలాగా అడవిలోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుందమ్మా, క్రూర మృగాలు ఉంటాయి కదా, ఎప్పుడైనా నన్ను తినేస్తాయేమో, నాకు చాలా భయం వేస్తుంది, ఏం చేయమంటావు, మరి నన్ను నేర్చుకోకుండా అయితే ఉండలేను, అలా అని అదేంటి వెళ్ళమంటే నాకు భయం వేస్తుంది అలాగా అని చెప్పేసి ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మగారిని అడుగుతాడనమాట. అయితే వాళ్ళ అమ్మగారు అంటారు, ఎందుకురా నీకు భయం, నువ్వు రోజు అడవి దాటి వెళ్తున్నప్పుడు అలా నువ్వు కృష్ణన్నని తలుచుకో, నీ కృష్ణుడు నీ అన్నయ్య అనుకుని ఆయన కృష్ణ కృష్ణ కృష్ణన్న కృష్ణ అన్నయ్య కృష్ణ అన్నయ్య, నన్ను కాపాడు తండ్రి నన్ను కాపాడు తండ్రి అని అనుకుంటూ రోజు వెళ్ళు, వెళ్తే నీకు ఎటువంటి భయం ఉండదు, ప్లస్ ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, అంత గొప్ప వ్యక్తి అయినా కాబట్టి నువ్వు ఏం భయపడకుండా నువ్వు వెళ్ళి నేర్చుకో, విద్యను అభ్యసించు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి రోజు ఆ పిల్లవాడు కృష్ణ అన్నయ్య కృష్ణ అన్నయ్య కన్నయ్య నన్ను కాపాడవయ్యా కాపాడవయ్యా అని అనుకుంటూ రోజు అలాగే వెళ్ళేవాడు. అయితే నిజంగానే అతనికి కొన్ని రోజులకి ఏమైందంటే, కృష్ణుడు వెనకాతలు వస్తున్నట్టుగా అనిపించేది, కృష్ణుడు కనిపిస్తూ ఉండేవాడు, కృష్ణుడు మాట్లాడుతూ ఉండేవాడు అతని గురుకులం వెళ్ళే వరకు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అతని ఇంటికి వెళ్ళే వరకు కృష్ణుడు సహాయం చేసేవాడు. ఓకే, అటు వెళ్ళడానికి రావడానికి కూడా కృష్ణుడు కనిపించడం, కృష్ణుడు సహాయం చేయడం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ సరదాగా రావటం అవన్నీ చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉంటుంటే
వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట, ఏమిట్రా ఏమైంది నీకు భయం పోయిందంట. అవునమ్మా నువ్వు చెప్పినట్టే నేను రోజు కృష్ణాన్ని తలుచుకుంటున్నాను, కృష్ణ ఆ అన్నయ్య నాకు నిజంగానే తోడుగా వస్తున్నాడు రోజు, అంటే నేను ముందే చెప్పాను కదా అందు గురించి అని, నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా అంటుంది అనమాట. తర్వాత ఓ రోజు ఏమవుతుందంటే గురుకులంలో అన్నయ్య అభ్యసించడం అవన్నీ అయిపోతాయి, ఆయన ఏం చేస్తాడంటే ఒక ఒక పూజ లాంటిది ఏర్పాటు చేస్తాడనమాట ఆ గురుకులంలో. ఆ గురువు గారు పూజ లాంటిది ఏర్పాటు చేస్తే వేరే వేరే పిల్లలంతా ఏం చేస్తారంటే చాలా కాస్ట్లీ, ఇన్నాళ్ళు మనకు నేర్పించారు కాబట్టి ఆయనకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరికీ చాలా మంచి మంచి గిఫ్ట్లు తీసుకొస్తారనమాట. అయితే ఇవి పాపం ఈ పిల్లాడు పేదవాడు కదా, వీటి దగ్గర ఏముంటుంది ఏమి ఉండదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, అమ్మ అడుగుతాడనమాట, అమ్మ రేపు మా గురువు గారు ఒక పెద్ద పూజని ప్రారంభించాలనుకుంటున్నారు, ప్లస్ దానికి అంటే ఏంటి అందరూ మా తోటి విద్యార్థులంతా గొప్ప గొప్ప బహుమతులు తీసుకొస్తున్నారు అక్కడికి, నేనేమి ఇవ్వనమ్మా అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆవిడ సమాధానం చెప్తుంది, అయ్యో మనం పేదవాళ్ళం కదరా, మనం ఏమి ఇచ్చుకోగలం, మనం ఏమి ఇచ్చుకోలేము అని తెలిసి ఆయన నీకు విద్యను నేర్పిద్దాం అని అనుకుంటున్నారు, కానీ అయినా కూడా ఇప్పుడు మనం ఏమి ఇవ్వగలం, మన చేతిలో ఏముంది ఏమీ లేదు అని చెప్పేసి ఆవిడ బాధపడుతుంది అనమాట. అయితే సరేలే నేను కృష్ణని నేను అడుగుతాను, ఆయన ఏమైనా చేయగలుగుతారేమో సహాయం అని చెప్పేసి ఈ పిల్లవాడు గట్స్గా సమాధానం చెప్పేసిస్తాడు వాళ్ళ అమ్మకి. సరే ఇంకా ఇంకా పూజకి టైం అవుతోంది, ఇంకా సరే వెళ్ళాల్సిన టైం వచ్చింది అతనికి. సరే అతను ఏం చేస్తాడంటే అడవిలోకి వెళ్ళి అదేంటి డల్గా కూర్చుంటాడనమాట, అసలు అడగాల వద్దా, అడిగితే ఏమనుకుంటాడో కృష్ణయ్య అని చెప్పేసి డల్గా కూర్చుంటాడు. కూర్చుంటే అప్పుడు కృష్ణయ్య వస్తాడనమాట, ఎందుకంటే ఆయన తలుచుకుంటున్నాడు కదా రోజు ఎలాగో కలుస్తున్నారు కదా, కలుస్తున్నప్పుడు మన ఆయన వచ్చారు. వచ్చి ఏమిట్రా ఏమిటి ఎందుకు ఇలాగ డల్గా ఉన్నావు, చాలా ఎందుకు ఇలా ఉన్నావు, ఏమైంది ఏం కష్టం వచ్చింది నీకు అని చెప్పేసి ఆ పిల్లవాడిని అడుగుతాడనమాట. అడగగానే ఆ పిల్లవాడు అంటాడు, ఇవాళ మా గురువు గారేమో ఒక పూజ తలపెట్టారు, దానికేమో అందరూ ఏమో మంచి మంచి బహుమతులు తీసుకొస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి, ఎలాగ ఇప్పుడు ఉత్తి చేతులతో నేను ఎలా వెళ్ళను, గురువు గారిని ఎలా ఫేస్ చేయను అని చెప్పేసి అంటాడనమాట. ఓ అంతేనా, నువ్వు ఈ కుండని పట్టుకెళ్ళు అని చెప్పేసి కుండలో ఒక కుండని ఇస్తాడు, ఆ కుండలో కొంచెం పెరుగు ఉంటుందన్నమాట. సో సరే అమ్మయ్య ఏదో ఒకటైనా దొరికిందిలే నా గురువు గారికి నేను బహుమతిగా ఇవ్వడానికి అని చెప్పేసి ఆనందంతో అతను అది తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అందరూ ఆ కుండలో పెరుగు చూసి, మిగిలిన తోటి విద్యార్థులంతా నవ్వడం మొదలెడతాడు. నవ్వడం మొదలెడితే గురువుగారికి అందరూ సమానమే కదా, మరి ఎవరు ఏం తీసుకొస్తే అది తీసుకుంటారు కాబట్టి గురువుగారు సరేలే భోజనానికి అదే ఎలాగో కొంచెం పెరుగు పనికొస్తుంది, తర్వాత ఇలా పూజ అయిన తర్వాత భోజనం సంతర్పణ చేస్తాం కదా, ఆ సంతర్పణకి మరి పెరుగు పనికొస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద కుండలో ఆయన వేస్తాడనమాట. వేస్తే మళ్ళీ ఈ కుండ ఏమవుతుంది అంటే ఇతను తెచ్చిన కుండ మళ్ళీ నిండిపోతుంది, మళ్ళీ తిరిగి వేస్తాడు ఆయన, మళ్ళీ నిండిపోతుంది మళ్ళీ తిరిగి వేస్తాడు, అలా ఎన్నిసార్లు దాని కుండను ఖాళీ చేస్తున్నారో అన్నిసార్లు ఆ కుండలో పెరుగు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గురువు గారికి ఏమిటబ్బా ఇది ఇలా కుండ నిండిపోతూనే ఉంది అక్షయంలాగా, అసలు దానికి ఏదేంటి ఖాళీ అవ్వటం లేదు, అక్షయ పాత్రలా అయిపోయింది, ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది, వీడికి ఎవరిచ్చారబ్బా కనుక్కుందామని చెప్పేసి ఆ గురువు గారు ఆయన ఆ పిల్లవాడిని పిలుస్తాడనమాట. పిలిచి ఏమిట్లాయనా నీకు ఎవరిచ్చారు ఈ కుండ నాకు చెప్పగలవా అని చెప్పేసి అంటే, ఇంకెవరు మన కృష్ణన్న ఇచ్చాడు, నేను రోజు మన అదేంటి గురుకులానికి వచ్చేటప్పుడు నాకు చాలా భయం వేసేది, నేను రోజు కృష్ణయ్యని తలుచుకుంటుంటే ఆయన రోజు నాకు సహాయం వచ్చేవాడు, ఇవాళ మీ ఇంట్లో ఇలాగ పూజాది ఉంది నేను గురువు గారికి ఏమన్నా సమర్పించాలి అంటే కూడా ఆ కృష్ణయ్యే నాకు సహాయం చేశారు అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తాడనమాట. అది ఆ కృష్ణుడి గొప్పతనం,
అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా దేవుడు వదిలిపెట్టడు. అంటే మనం తలుచుకోవాలి, మనం నమ్మాలన్నమాట. దేవుడిని నమ్మితే ఎప్పుడు కూడా అది వమ్ము కాదు, ఎప్పటికైనా సరే దేవుడి సహాయం మనకి దొరుకుతుంది అని ఈ కథలో ఉన్న నీతి ప్లస్ జరిగిన కథ కాబట్టి మనకి ఇది నమ్మాలని అనిపిస్తుంది. కాబట్టి నేను మీకు ఈ కథను మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ.